హాయ్ ఫ్రెండ్స్, నమస్కార్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. బడుగు జీవుల జీవనం అనే సిరీస్లో మనం ఇప్పుడు చర్మకారుల దగ్గరకు వచ్చాము. వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళ బ్రతుకు దేరివేంటి, ఎంతకాలం చేస్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. లోపలికి రండి. పాపం వీళ్ళు చిన్న షెడ్లో వీళ్ళ బ్రతుకు పోరాటం సాగిస్తున్నారు తెలుస్తుంది. అండ్ మీ పేరేంటి? అవనూరు దుర్గా. ఆ దుర్గా గారు, మీరు ఎప్పటి చేస్తున్నారు ఈ పని? ఈ పని దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతాను. 20 సంవత్సరాల నుంచి? 20 సంవత్సరాలు ఇక్కడే. అంటే ఇదే చర్మ వృత్తి చేసుకుంటా? చర్మ వృత్తి చేసుకుంటూనే జీవిస్తున్నాం. పిల్లలు ఎందరు మీకు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. ఏం చేస్తున్నారు? కొడుకు ఒక ఆయన చదువుకుంటాడు. చదువుకుంటానికి సుగా డబ్బులు సగా కరెక్ట్గా అందుతలేవు. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది. పెద్ద కొడుకు చిన్న కూలి పనికి పోతాడు. ఆడపిల్ల ఒక ఆమెకు పెళ్ళి. కష్టపడు ఎట్టను కుట్టుకుంటాను, అప్పులు సప్పులు చేసి నేను బిడ్డ పెళ్లి చేసిన. బిడ్డ పెళ్లి చేసుకున్నా. మరి మన దుర్గా గారు, ఆవునూరి దుర్గా గారు, మరి ఇంతకాలం నుంచి ఇదే వృత్తి చేసుకుంటా ఇక్కడ ఉంటున్నారు. మరి మీరు ఇదే వృత్తి చేశారు, మీ పిల్లలు కూడా ఇదే వృత్తి చేయాలనుకుంటారా? లేదు సార్, అట్లా చేస్తే బాగుండదు కదా. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నోళ్ళు. చదువుకున్నోళ్ళు ఈ శర్మవృత్తి చేయాలంటే వాళ్ళతో కాదు, వాళ్ళు నేర్చుకోలేరు. నేర్చుకోలేరు. నేర్చుకున్నా కానీ ఈ బదట్ల ఈ రోడ్ల మీద కూర్చుంటానికి వాళ్ళకి అవకాశం ఉండదు. రైట్ దుర్గా గారు, మీరు అన్నది రైటే. మరి 20 ఏళ్ళ నుండి మీరు ఇదే వృత్తి చేసుకుంటా ఉంటున్నారు కదా, ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా పథకాలు ఏమన్నా వచ్చాయా? ఏమి రాలేదు. ఏం రాలేదు. పింఛను సుగా ఇస్తానని అన్నాడు, కానీ ఆ పింఛను సుగా ఇచ్చులేదు. అయ్యో, మీ మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా వచ్చేటట్టుందా? లేదు, అయ్యి సుగా ఇద్దనన్నాడు. లేదు. మరి దుర్గా సొంత ఇల్లు ఉందా నీకేమన్నా? ఆ సొంత ఇల్లు ఉన్నది. అంటే అదొక్కటి మీ తండ్రుల నుంచి వచ్చిందా? తండ్రుల నుంచి కట్టిన ఇల్లు ఉన్నది. నువ్వు సంపాదించింది అయితే ఏం లేదు? నేను సంపాదించింది ఏం లేదు, తల్లిదండ్రులు సంపాదించింది. అంటే నీ కొడుకు ఇంటర్ చదువుతుండో, చదివించడానికి కూడా కష్టమవుతుంది. కష్టమవుతుంది. మరి డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి వీళ్ళ బడుగు జీవితాలు, మరి 20 సంవత్సరాల నుంచి ఈయన ఇదే వృత్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన ఆర్థిక వనరులు లేవు, ఆర్థిక పరిపుష్టి లేదు. సొంత ఇల్లు వాళ్ళ తాతాల కాలం నాటి ఇల్లు ఒకటి ఉంది. మరి కష్టపడి అప్పులు సప్పులు చేసి కూతురు పెళ్లి చేసినట్టు చెప్తున్నాడు. మరి ప్రభుత్వం నుంచి ఏం పథకాలు రాలే? కనీసము డబుల్ బెడ్రూమ్ లాంటిది కూడా ఇవ్వలేదంట. మరి ఎప్పుడైనా లోనుకు ప్రయత్నం చేసినా ఏమైనా? లోన్ ఇవ్వమని ప్రయత్నం చేసిన. 10,000 వచ్చినాయి. వచ్చినాయా? కట్టినావు మళ్ళా? అయ్యా కట్టుకుంటూనే పోతాను. మొన్న తీసుకున్నావు? మొన్న తీసుకున్నావు. అయితే మరి బాబు ఏం చదువుతుండో? ఇంటర్ చదువుతుండా? ఇంటర్ చదువుతాడు. ఇంటర్ చదువుతుండంటే మరి గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా? ప్రైవేటే. మరి ఎట్లా ఇల్లు బాట అవుతుంది అని చదివించడానికి? ఇక అక్కడో ఇక్కడో ఇక ఎప్పుడో అప్పులు సప్పులు చేసి మంచిగా చదువుకుంటాడా? మస్తు చదువుతాడు. దేంట్లో ఫెయిల్ కాలేదు. మరి చూడండి ఫ్రెండ్స్, మరి ఈ కుర్రోడు ఎక్కడ ఫెయిల్ కాకుండా అత్యున్నత మార్కులతోనే పాస్ అవుతున్నాడు తెలిసింది. మరి పై చదువులు చదువుకుంటానికి కూడా మరి అవకాశం లేని పరిస్థితిలో వీళ్ళున్నట్టు దైన్య పరిస్థితి తెలుస్తుంది. ఇప్పుడు మరి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పులు కుట్టుకుంటున్నా. చెప్పులే కుడుతున్నావు? అంటే ఇప్పుడు కొత్త చెప్పులు కుట్టుతావా? ఆ కొత్త చెప్పులు సుగా కుట్టుమంటే కుడతా. కాదు అయినా ఆ చర్మాలు దొరికితే చేస్తాం. ఇప్పుడు చర్మాలు కూడా సరిగా దొరకట్లేదు. దొరకతలేవు. అవి చేసడం కొంచెం కష్టమవుతుంది. మరి దుర్గా గారు, నీకు రాబడి ఎంత ఉంటుంది ఒక రోజుకు? ఒక రోజుకు 200-300 అవుతుంది. 200-300 నేను బిడ్డ పెళ్లి చేసినావు, ఒక కొడుకును చదివిస్తాను, బ్రతుకు కూడా బ్రతుకుతున్నావు. పెద్ద అబ్బాయి ఏం చేస్తుండు? పెద్ద అబ్బాయి కూలి పని చేస్తుండు. చూడండి, మరి వీళ్ళ ఆలోచన ఉంటే మరి మా పిల్లలు కూలి పని చేసుకోవాలి, ఇదే వృత్తి చేసుకోవాలి, మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి సహకారం అందట్లేదని పాపం వాపోతున్నాడు తెలుస్తుంది ఫ్రెండ్స్. మరి వీళ్ళ గురించి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, మరి రోడ్డు సైడ్ చూడండి ఒకసారి. రోడ్డు చూస్తే మెయిన్ రోడ్డు పక్కన వీళ్ళు ఉంటున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో రోడ్డు వైడన్ అయ్యే పరిస్థితులు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి
రోడ్డు వెడల్పైతే మళ్ళీ వీళ్ళకు ఉన్న సదుపాయం కూడా పోతుంది, పోయే పరిస్థితి ఉన్నదని పోతుండ్రు. అటు చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉందో అటు పక్క ఒకసారి. అంత ట్రాఫిక్ జామ్లో ఆ రోడ్డు పక్కన వీళ్ళు బ్రతుకుదరు బ్రతుకుతాండ్రు. మరి వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అనేది ప్రభుత్వాలు గమనించాలి. దీన్ని బట్టి మరి ఇటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పుడు రోడ్డు వెడల్పుతే మరి దిక్కుతో వచ్చని పరిస్థితి ఉన్నట్టు తెలిసింది. మరి ఏం చేద్దాం అనుకుంటారు? రోడ్డు వెడల్పులో నీ ప్లేస్ పోతుందా జాగా? పోతుంది. మరి తర్వాత మరి ప్రభుత్వం ఏమన్నా ఇస్తానన్నదా? ఏమి ఇస్తామాలే? అయ్యో ఏమి ఇస్తలేదా? ఏమి ఇస్తలే. మరి ఎట్లా బాబు మరి ఏం చేద్దాం అనుకుంటారు? ఇక మళ్ళా గీదే పని కానీ ఏందన్నా ఇక ట్రాఫిక్ ఉన్న కాడ పోయి పెట్టుకుందామని. లెదర్ పార్కులలో మరి మీ పిల్లల్ని ఏమైనా నేర్పించడానికి ఆలోచన ఉందా? ఉన్నది. మరి అది పార్కులు స్టార్ట్ అయినాయా? ఇంకా కాలేదు కదా. మరి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఏమో వేసినట్టు చేసిండ్రు, ఇంకా స్టార్ట్ అయితే కాలే. అది అయితే ఇక అందరికీ పోదామని సుగం మేము చూసుకుంటూనే ఉంటాం. కానీ అది అది అయ్యే పరిస్థితిలా లేదు, అది కనబడతలేదు సుగ. మరి ప్రభుత్వాన్ని సర్కారుని ఏం అడుగుదాం అనుకుంటున్నావు? నేనా? ఏం లేదు, నేను రోడ్ల మీద కూర్చుండి చెప్పులు కొట్టుకుంటా ఉన్నా. ఈ రోడ్ అంతా పోతుంది, మళ్ళా నేను రోడ్డు మీ రోడ్డు పక్క నుంచి నా వెనక నుండి నా షాప్కా నుంచి పోతుంది రోడ్డు. మరి నా పరిస్థితి ఏంటిది? నా పరిస్థితిని బట్టి మీరు ఆలోచించితే ఏంటన్నా, ఓ షాపు ఎక్కన్నో ఓ మళ్ళా అదైనా ప్రజలున్న కానీ అట్లయితేనే ఆ 200-300 నాకు ఉంటుంది. కాబట్టి మీరు పెద్దలు ఎట్లా అనుకుంటే మేము అట్లనే చేస్తాం. అంటే ప్రభుత్వాన్ని నువ్వు అడిగేది? చూడండి మరి డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి బడుగు జీవుల గురించి మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని వితలు పడ్డా కూడా మరి వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆకలి తీర్చాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాలకు ఉన్నది. కాబట్టి ఇవన్నీ గమనించుకొని ప్రభుత్వాలు మరి వీరికి సహాయ సహకారాలు అందించాలని అందరం కోరుకుందాం. ముఖ్యంగా మరి రోడ్డు వెడల్పు సమయంలో మరి వీళ్ళకు జీవనాధారం ఏం లేదు, వృత్తి వీళ్ళది చర్మకారుల వృత్తే. మరి వీళ్ళ బ్రతుకు తెరువు ఎలా ఉంటుందని భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రభుత్వాలు కూడా గమనించి మరి వీరికి అన్ని సహాయ సహకారాలు అందించి వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ కావాలని అడుగుతుండే పాపం మరి అటువంటి ఏర్పాట్లు చేసి ప్రభుత్వం చేసే పథకాలు కూడా కావాలని కోరుకుంటుండ్రు. ఆయన వేదన చూశారుగా ఫ్రెండ్స్, మరి ఇది గమనించి ప్రభుత్వాలు ఆదుకోవాలని మనం అందరం కోరుకుందాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం ఇంకొక చర్మకారుల షాప్ దగ్గరకు వచ్చినామండి. ఇక్కడ వీళ్ళ జీవన విధానం తెలుసుకుందాం. మీ పేరేంటండి? సుబ్బారావు అండి. సుబ్బారావు గారు ఎప్పటి చేస్తున్నారు ఇది? ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నాను. మీ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు? మీ నాన్నగారు ఏం చేశారు? ఇదే చెప్పులు పని చేశారు. మీ నాన్నగారు ఇదే పని చేశారు? నేను కూడా చెప్పులు కుట్టడం మీరు అదే చేస్తున్నారు? చేస్తున్నాను. మీకు ఇద్దరు పిల్లలండి? 3 అబ్బాయిలు 1 అమ్మాయి అండి. అచ్చా, పెళ్ళిళ్ళు అయ్యారు? ఇద్దరు పిల్లలైన ఒక అమ్మ ఒక ఆయన ఎక్కలామని అండి. అచ్చా, బాబు నా ఇట్లాగా పని పాటలు ఏమి లేవండి, చాలా కష్టవిధం ఉంది. ఇదివరకంటే పనులుండి మంచిగా పని చేసుకుంటే మైనస్లో పని చేసుకుంటూ కూడా ఉండి, ఇప్పుడు మైనసులు అంతా లేదు. ఇప్పుడు పుట్టువారు వరకు వచ్చింది, అందుగురించి పని ఉపాధి కలిగి కోల్పోయేవండి. అందుకని జీవన పోతాం అలాగే పట్టుపోసుకుంటే ఎక్కడికైనా వెళ్తే పని చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు రోడ్డు వెడల్పు అవుతుంది అంటున్నారు కదా, మరి మీ జీవనం ఎట్లా? మా అదే వచ్చిందండి, బాధపడుతున్నాం దాని గురించి సార్. ఇప్పుడు అక్కడనే కాదు అన్నీ పోతున్నాయి. ఇక అంతే వెనకాల జాగంలో చేసుకుంటారు కానీ ముంగటి జాగా లేని వాళ్ళకి మాత్రం మా ఇక ఆత్మచర్యమే అనుకుంటున్నామండి. ఆత్మహత్య పరిష్కారం కాదు కదా సుబ్బారావు? కరెక్ట్ మరి కాదు, ఏం చేస్తామండి? ముంగున్నది పోగొట్టేసుకున్నాం ఇదివరకే. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ వారు ఏదో ఆదాయం మనకి ఇస్తున్నారు, దాంతో పోనీ ఎక్కడ జాగ్రత్త చూపించి ఎట్టుకెళ్ళి అక్కడ వేసుకుందామంటే అది లేదు. అయ్యా మా లేని వాటి బతుకులు ఇట్లా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మరి ఏమన్నా లాభాలు వచ్చాయి, పథకాలు ఏమైనా వచ్చాయా మీకు? మాకేం పథకాలు ఏమి రాలేదండి. ఇప్పుడు మోడీ గారికి మాత్రం 10,000 రూపాయలు ఇచ్చారు. అచ్చా, సంతోషమా? అదో ఒకటి ఇచ్చారండి. మోడీ గారు ఇచ్చింది మొత్తం నెలకు 1,000 రూపాయలు కట్ చేసుకుంటున్నారు. మీ పనిముట్లన్నీ ఇవేనండి? ఇవేనండి. అచ్చా, తీసామండి, అన్నీ తీసాం, అన్నీ ఉన్నాయి. తీసామండి, కొన్ని కొన్ని సామాన్లు కూడా తీసాం. ఉంటలేదు ఏమి ఎక్కడ పట్టి. మరి రోజువారీ ఆదాయం ఎంత ఉంటుంది? ఏమంతా 150 రూపాయలు. అయ్యో అంతేనా?
ఉందండి. అదేంటి ఒక రోజున వస్తే వచ్చిందంటే తను వస్తుంది లేకపోతే లేదు అంతే. మామూలు గవర్నమెంట్ వారు మామూలు కేజీబీయం ఇద్దరికైనా కానీ నలుగురు ఉన్నప్పుడైనా ఇచ్చారు. ఇప్పుడు 35 కూడా ఇస్తున్నారండి. ఇప్పుడు మీరు ఇంట్లో ఇద్దరు ఉంటారు? ఇంట్లో ఇద్దరు ఉన్నామండి. అమ్మ మీరు? అమ్మ సరిపోయిందండి. అబ్బాయి నేను ఉన్నాను. అచ్చా బాబు అది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ బాబు మీరు? నేనండి. ఆయన పోలియో వచ్చిందండి? పోలియో వచ్చింది చిన్నప్పుడు. పాలు తాగడంలో మా పాత పోలియోలో మన ఇది ఆయనకి పోలియో వచ్చింది. ఇదేనా ఇంట్లో మీరు ఉండేది? లేదండి అవతల అవతలండి. అచ్చా అవతల పక్కన ఉంటామండి. ఎన్ని హావ్ సుబ్బారావు గారు మీ జీవితాలు బాగుండాలని ప్రభుత్వాలు మిమ్మల్ని ఆదుకోవాలని మీకు మంచి జీవితం కావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మీ పిల్లలు ఎక్కడ పనిచేస్తున్నారు? హైదరాబాద్లో పనిచేస్తున్నారు. అచ్చా ఏం చదువుకున్నారు? చదువుకున్నారు ఒక ఆయన ఎనిమిది చదువుకున్నాడు, ఒక ఆయన 5 6 చదువు. అంటే వాళ్ళ బ్రతుకులు బ్రతుకులు పోతున్నారండి. చాలా సంతోషం. సుబ్బారావు గారు మీరు బాగుండాలని సంతోషంగా ఉండాలని మీరు మీ వచ్చే సంతానం అంటే తర్వాత మీ వారసులు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుందామండి. ఉంటాము అన్నాయ్. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మనం ఇంకొక మిత్రుని దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. బాబు నీ పేరేంటమ్మా? రామకృష్ణ. రామకృష్ణ గారు మీరు ఎప్పటి చేస్తున్నారా? మీది ఏ మా నాన్న వెళ్ళిపోయిన 8 సంవత్సరాల నుంచి కదా. 8 సంవత్సరాలు చేస్తాను. అంటే నాన్నగారు ఇదే చేశారా? అవును సార్. చూడండి మరి వంశ పారంపర్యంగా వస్తున్నట్టున్న చర్మకాల జీవితం చూసినట్టయితే చూడండి. మరి బాబు ఏమన్నా చదువుకున్నామా? నేను 10th వరకు చదువుకున్నాను. అచ్చా మీరు ఎందరు బ్రదర్స్? తమ్ముడు నేను. అచ్చా తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. అవుట్ సోర్సింగ్ జాబ్ హైదరాబాద్ చేస్తున్నాడు. చూడండి మరి ఇది ప్రభుత్వాలు వీళ్ళని ఏమి గమనిస్తున్నాయి? వీళ్ళ తండ్రి ఇదే చేశాడు, ఈయన ఇదే చేస్తా అంటుండు. మరి వీళ్ళకు జీవితాలు ఎదుగు బదుగు లేదా అనేది సామాన్య ప్రజల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంట్లో ఈ క్రమంలో మరి లెదర్ పార్కులని ఆ మధ్య ఏర్పాటు చేశారు బాబు. మన ఈ ప్రాంతంలో కూడా చేశారన్నారు కదా? చేశారు కానీ అది ఓపెన్ కాలేదు సార్. ఎప్పుడు స్టేట్మెంట్ వస్తుంది కానీ అది మీ అధికారుల దృష్టికి ఎవరు తీసుకెళ్ళట్లేదు, అది కావట్లేదు. ఈ మధ్య కాలంలో మళ్ళీ కేటీఆర్ గారు మళ్ళా గతంలో కట్టిన వాటిని ప్రారంభిస్తామని చెప్పారు, మీకేమైనా తెలుసా? అది అది అంత ఉత్తదే సార్. అది అంతేనా? అదే జస్ట్ ప్రజల్ని మోసం చేయడం తప్ప అందులో ఏముండదు. అది లాభం కోసం అది అంతేనంటారా? అయితే బాబు మరి మీ కుటుంబము ఈ పని మీద అంటే చర్మకారులో పనిచేసే పని మీద మరి కుటుంబం గడుస్తుందా ఆర్థికంగా? లేదు సార్, ఇది ఏమన్నా సాయంత్రం 200 300 వస్తుంది, అక్కడికక్కడ సరిపోద్ది. చూడండి ధరలకి ఇక నిత్యావసర సరుకులకే సరిపోవాలి. ఏమైనా హాస్పిటల్ ప్రాబ్లం వస్తే అప్పు చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. చూడండి మరి వీళ్ళ దీన గాథలు మనం గమనిస్తే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు వీళ్ళ తిండి మట్టికే 100 200 అదే అది గిరాకీ ఉన్న రోజు లేనప్పుడు మరి కాలేనా బాబుగా? లేనప్పుడు కాలే అండి. ఇంకేం చూడండి, వర్షాలు వచ్చినా పండుగలు పబ్బాలు వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. మరి ప్రభుత్వాలు వీళ్ళ కోసం లెదర్ పార్కులు తయారు చేసినని చెప్పింది, మరి అతి లేదు గతి లేదు. ఈ మధ్య కాలంలో మరి స్టేట్మెంట్ కూడా వచ్చింది మందమరి ప్రాంతంలో లెదర్ పార్కును దాన్ని శుభ్రం చేయాలి అని. పాపం వీళ్ళే శ్రమశక్తి ఉపయోగించి శుభ్రం చేసినట్టున్నారు, అది కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఏనే రామకృష్ణ గారు మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. పిల్లలు ఏమన్నా? ఇద్దరు పిల్లలు. చదువుతున్నారా? లేదు చిన్నపిల్లలు, ఒక 5 సంవత్సరాలు ఒక 3 సంవత్సరం ఉన్నారా. మరి చూడండి మరి వీళ్ళ కుటుంబాన్ని ఈ 200 300 సంపాదనతోని ఇవాళ రేపు మరి కనీసం బయట కూలికి వెళ్తే 400 500 రూపాయలు వచ్చే పరిస్థితుల్లో వీళ్ళ వృత్తిని వదులుకోలేక బయట ఉద్యోగ అవకాశాలు లేక వీళ్ళ బ్రతుకు వేలాడదీస్తున్నారు తెలుస్తుంది. కానీ ఇది చాలా శోచనీయమైన అంశం. ప్రజానాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ గమనించి వీళ్ళని ఆదుకొని ప్రభుత్వం ఏమైనా గవర్నమెంట్ లోన్స్ వచ్చినాయి బాబు? ఇంతవరకు ఏం లేదు సార్, లోన్ లేదు, ఏ లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ అది కూడా మాకు ఏం శాంక్షన్ కాలేదు, నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది అది. చూడండి వీళ్ళ వృత్తి చూసి కూడా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ నాట్ ఎలిజిబుల్ అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వాలనే గమనించండి. ఇవన్నీ దయచేసి గమనించి చేతిపు వృత్తుల వారికి ఏమో మేము చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని పేపర్లు స్టేట్మెంట్లు వస్తున్నాయి. కానీ వీళ్ళ బడుగు జీవుల జీవితాలు మరి ఎప్పటినుంచో చూస్తున్న ఇట్నాగంతో వీళ్ళ వంశపారం తండ్రి ఇదే చేశారు, ఈయన ఇదే చేస్తున్నట్టు తెలిసింది. దయచేసి గమనించి వీళ్ళని అన్ని విధాలు ఆదుకొని ప్రభుత్వం అంటే గవర్నమెంట్ నుంచి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి మరి స్వయం శక్తి మీద చిన్న కొట్టు పెట్టుకొని చెప్పుల దుకాణం పెట్టుకునే స్థాయిలో వీళ్ళు ఉండేలాగా
అందరూ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రామకృష్ణ గారు థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చుతుంది అనుకుంటా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరి మంచి మంచి అప్డేట్స్ వస్తాయి కాబట్టి.